గులాబీ, నిన్నే పెళ్లాడత, అంతఃపురం, మురారి వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. మెగాస్టార్ చిరంజీవి గారంటే కృష్ణవంశీకి ఎంతో అభిమానం. అన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. చిరంజీవి గారు కూడా కృష్ణవంశీని అదేలా ఆదరిస్తుంటారు. గోవిందుడు అందరవాడలే సినిమాను కృష్ణవంశీ డైరెక్ట్ చేయడానికి మెగాస్టార్ గారే కారణం. ఈ విషయాన్ని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కథ కూడా వినకుండా కృష్ణవంశీతో సినిమా చేయమని రామ్ చరణ్ గారికి చెప్పారట చిరంజీవి గారు. ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది. మెగా మేనలుడు సాయిధరం తేజ్ కూడా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన నక్షత్రం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అప్పటి నుంచి ఈ డైరెక్టర్ మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు. దాదాపు 4 ఏళ్ల తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో డిఫరెంట్గా మూవీగా రంగమాత్తాండ రూపొందుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రంగమార్తాండలో పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఓ మంచి వాయిస్ అవసరమైంది. దీంతో కృష్ణవంశీ గారు చిరంజీవి గారిని కలిసి తన చిత్రానికి వాయిస్ ఓవర్ కావాలని అడిగారట. కృష్ణవంశీపై ఉన్న ప్రేమతో చిరంజీవి గారు కూడా వెంటనే ఓకే చెప్పారట. ఇప్పుడు ఆయన రంగమార్తాండ కోసం డబ్బింగ్ చెప్పే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇస్తున్న ఫోటోను షేర్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య, మీది ఎంతో మంచి మనసు. నా రంగమార్తాండకు మీ మెగా వాయిస్ ఓవర్ ఇవ్వడం మీ గొప్పతనానికి నిదర్శనం. రంగమార్తాండలో మీ వాయిస్ మరో కలికితురాయి అవుతుంది అన్నారు. ఆ ఫోటోను చూసి మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు మెగాస్టార్ గారి వాయిస్ ఓవర్ సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందన్నారు. అసలు ఇంత బిజీగా ఉన్న సమయంలోనూ ఇలాంటి సాయం చేస్తున్నారు, అసలు మీకెక్కడ టైం దొరుకుందంటూ చిరంజీవి గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన చిత్రం నట సామ్రాట్ చిత్రానికి ఇది రీమేక్. మరాఠీలో నానా పాటేకర్ పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాని రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలన్నది కృష్ణవంశీ ఆలోచనగా కనిపిస్తోంది.